ఖురాన్ షరీఫ్ లో ఈ విధంగా వచ్చింది అల్లాహ దగ్గరే గౌర్వం ఉంది అల్లా తన గౌరవాన్ని తన యొక్క ప్రియుడు మొహమ్మదుర్ రసురుల్లా సలుల్లాహు అలీ వసల్లం వారికి స్వయంగా ప్రసాదించాడు మహాప్రవక్త వారి వలన అల్లా ఆ యొక్క గౌరవాన్ని ఆయన విశ్వాసులకి ఆయన కల్మ చదివే ప్రజలకి కూడా ప్రసాదించినాడు అనగా మన అందరినీ కానీ ఈరోజు మన పరిస్థితి ఏ విధంగా ఉంది మనం ధనవంతులతో కలిసినట్లయితే మనం మనసు విప్పి మాట్లాడతాం కానీ మనం పేదవారితో కలిసినట్లయితే వారితో మాట్లాడినట్లయితే వారిని కించపరిచి మాట్లాడతాం తేడా ఏంటి ఈ రోజు మనిషికి కావాల్సింది డబ్బు మాత్రమే ఎదుట మనిషి మనసు గెలుచుకోవాలనుకుంటున్నాడు కానీ ధనవంతుని యొక్క మనసును మాత్రమే గెలవాలనుకుంటున్నాడు సోదరులరా అల్లా కురాన్ షరీఫ్ లో తెలియజేసినాడు మహాప్రవక్త వసల్లం వారికి కలమా చదివే విశ్వాసులకి నేను గౌరవాన్ని ప్రసాదించినాను సోదర్ అల్లా ఎవరికి కూడా ఎక్కువ తక్కువ గౌరవం ఇవ్వలేదండి నల్లగా ఉన్నాడు ఉన్నాడు అని తక్కువ గౌరవం తెల్లగా ఉన్నాడు కదా అని ఎక్కువ గౌరవం అల్లాహ్ ఇవ్వలేదు పేదవారికి వేరుగా ధనవంతులకి వేరుగా అల్లాహ్ గౌరవాన్ని ఇవ్వలేదు విశ్వాసులకు అల్లాహ్ గౌరవాన్ని ప్రసాదించినాడు సోదరులరా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సువైంగా కాబా ముందు నుంచి ఏమంటున్నారో తెలుసా ఇబ్నే మాజాలో ఈ విధంగా వచ్చింది మహాప్రవక్త వారు కాబా షరీఫ్ ముందు నుంచి ఈ విధంగా అంటున్నారు ఓ కాబా నువ్వు చాలా అదృష్టవంతం నీ యొక్క స్థానం ఎంతో ఉన్నతమైనది నీలో నుండి వచ్చే సువాసన కూడా చాలా గొప్పది అల్లాహ్ దృష్టిలో నీ యొక్క గౌరవం కూడా చాలా ఎక్కువ కానీ ఒక్క మాట విను నీ కన్నా ఎక్కువ అల్లాహ్ దృష్టిలో ముస్లిం ప్రజల యొక్క గౌరవం ఎక్కువ అని మహాప్రవక్త వారు తెలియజేశారు సోదరుల ఈ యొక్క షరీఫ్ ద్వారా మనకి అర్థమవుతుంది మహాప్రవక్త వారి యొక్క కల్మ చదివి మన సోదరుల కాబా యొక్క గౌరవం కన్నా మన గౌరవం ఎక్కువ అల్లహ దృష్టిలో కానీ దాని మనం ఉపయోగించుకుంటున్నామా అల్లాతో దగ్గర అవుతున్నామా లేదు కదా సోదరులరా తఫ్సిరుల్ విధంగా వచ్చింది ఎవరైతే ఒక ముస్లిం యొక్క మనసుని బాధ కలిగిస్తారో ప్రళయం రోజున దాని కారణం అల్లాహకి స్వయంగా వివరించి చెప్పాలి అని తఫ్సిరుల్ జిన్నాన్లో రాసి ఉంది సోదరులరా సోదర మహాశివులారా ఎంత మందిని మనం బాధ కలిగించినాము మన బంధువులలో మనం కుటుంబాల్లో మన యొక్క మిత్రులు మన స్నేహితులు అదే విధంగా ఎంత మంది పేదవారి యొక్క మనసుని మనం బాధ పెట్టాము ఎంత మందితో మనం కించపరిచి మాట్లాడాము సోదరుల దీని అందరి జవాబు కూడా ప్రళయం రోజు మనం అందరికీ ఇవ్వాల్సి ఉంటుంది సోదరులరా మహాప్రభక్త వారు తెలియజేసినారు కన్నా ఎక్కువ గౌరవం అల్లా మీకు ప్రసాదించినాడు సోదరులరా దీనిపైన ఒక్కసారి దృష్టి పెట్టండి అల్లా మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడో మనకి ఎంత గౌరవం ఇస్తున్నాడో మనకి అర్థమవుతుంది సోద సోదర మహాశివులారా ఎవరి మనసునైనా మీరు బాధ కలిగించినట్లయితే వారితో క్షమాపణ కోరి సోదరులరా వారి మనసును గెలుచుకోండి అల్లా మీతో ఆనందిస్తాడు